అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తాను అధికారంలో ఉన్న కాలంలో భారత్ తో మంచి సంబంధాలు కొనసాగించారు ఆ తర్వాత కూడా భారత్ విషయంలో ఒబామా సానుకూల వైఖరినే ప్రదర్శించారు తన తాజా పుస్తకం ఓ ప్రామిస్డ్ ల్యాండ్ లోనో ఒబామా భారత్ తో తనకు ఉన్న పరోక్ష అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు దీంతో అమెరికా తో పాటు భారత్ లో ఉన్న కోట్లాది మంది భారతీయులకు దగ్గరేందుకు మరోసారి ప్రయత్నించారు अमेरिका కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒక్కో అడుగు వేస్తున్నారు ఓటు లెక్కింపు ప్రక్రియపై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యాయ పోరాటం కొనసాగిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జో బైడెన్ అనూహ్య నిర్ణయాలను తీసుకుంటున్నారు అధికార యంత్రాంగం సలహాదారుల వ్యవస్థను ప్రక్షాళన చేసే పనిలో నిమగ్నమయ్యారు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చేస్తున్న ఆరోపణలు ఆందోళనలను ఆయన ఏమాత్రం పట్టించుకున్నట్టు కనిపించడం లేదు యునైటెడ్ అర్బన్ ఎమిరేట్స్ సంచలన నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ సహా 11 దేశాలకు విజిటర్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసింది వెస్టింగ్ వీసాల జారీ రద్దు చేసింది మళ్ళీ ఎప్పుడు వాటిని పునరుద్ధరిస్తారనేది వెల్లడించడం లేదు ప్రాణాంతక కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఆరంభం కావడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు ప్రపంచంలో అత్యధికులు సందర్శించే దేశాలలో ఒకటిగా లక్షలాది మందికి ఉపాధిని కల్పించే అర్బన్ కంట్రీగా గుర్తింపు పొందిన ఎమిరేట్స్ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ దేశాలది కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు రష్యాలో నిర్వహిస్తున్న బ్రిక్స్ శిఖర రాగా సదస్సులలో ఆయన మంగళవారం వర్చువల్గా విధానంలో ప్రస్తావిస్తూ ప్రపంచ శాంతికి భారత్ తోడ్పడుతుందని తెలిపారు ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య తీవ్రవాదమని తీవ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు కోవిడ్ లాంటి అంతర్జాతీయ సవాళ్లపై భారత్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తెలిపారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతల నిర్వహణ ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను రికవరీ బాట పట్టించడం లాంటి అంశాలపై మోదీతో కలిసి పనిచేయాలని చూస్తున్నట్టు జో బైడెన్ తెలిపారు తనకు అభినందనలు తెలిపినందుకు మోదీకి జో బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు।